హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చల్లని చందమామ వెనుక ఉన్న రహస్యాలు, ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. చంద్రుడిపై పగటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, సుమారు అది 120 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అదే రాత్రి సమయంలో అయితే -173 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. రాత్రి సమయంలో చంద్ర ఉపరితలం అత్యంత చల్లగా ఎందుకు ఉంటుంది? అలాగే చందమామపై అమెరికా పాతిన జెండా ఎందుకు తెల్లబడింది? చందమామపై ఉండే దుమ్ము వాసన ఏ విధంగా ఉంటుంది? భూకంపాలలాగే చంద్రకంపాలు కూడా వస్తాయా? వస్తే ఏ విధంగా ఉంటాయి? చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి మనపై ఎంత ఉంటుంది? ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలను గ్రాఫికల్ ప్రజెంటేషన్తో చూడాలనుకుంటే మా నిజం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అందరికంటే ముందుగా అందుతాయి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. చంద్రుడు భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం. భూమి నుండి చంద్రుడికి రమారమి 384,402 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సూర్యుని కాంతి చంద్రుని మీద పడి ప్రతిబింబించి భూమికి చేరుతుంది. చంద్రుని మీద పడ్డ కాంతి భూమిని చేరడానికి కేవలం 1.3 సెకండ్లు పడుతుంది. చంద్రుని వ్యాసార్థం 3,476 కిలోమీటర్లు. ఇది భూమి వ్యాసంలో 0.5% కంటే కొంచెం ఎక్కువ. చంద్రుడు సౌరమండలంలో 5వ అతిపెద్ద ఉపగ్రహం. సౌరమండలంలో అతిపెద్ద ఉపగ్రహం గ్యానీమిడ్. ఇది జూపిటర్ యొక్క ఉపగ్రహం. ఇది మొత్తం సౌర కుటుంబంలో 9th లార్జెస్ట్ ఆబ్జెక్ట్. దీని వ్యాసార్థం 5,268 కిలోమీటర్లు. 2వ అతిపెద్ద ఉపగ్రహం టైటానిక్. ఇది శనిగ్రహం యొక్క ఉపగ్రహం. 3వ అతిపెద్ద ఉపగ్రహం క్యాలిస్టో. ఇది కూడా జూపిటర్ యొక్క ఉపగ్రహం. 4వది ఐఓ. ఈ 4 ఉపగ్రహాలు చంద్రుడి కంటే పెద్దవి. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 29.5 భూమి యొక్క రోజులు పడుతుంది. అనగా చంద్రుడిపై ఒక రోజు భూమిపై ఒక నెలకు సమానం. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి భూమి చుట్టూ తిరగడానికి ఒకే సమయం పడుతుంది. ఈ కారణం వల్ల భూవాసులకు అంటే మనకు చంద్రుడిపై సగం మాత్రమే కనబడుతుంది. మనం చంద్రుడి అవతల వైపు ఎప్పటికీ చూడలేము. దీన్ని టైడల్ లాకింగ్ అంటారు. చంద్రమండలంపై వాతావరణం కూడా లేదు. చంద్రుడిపై కాలుమోపిన మొదటి మానవుని పాదముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. చంద్రుని సాంద్రత భూమి సాంద్రతలో 1/6 వంతు ఉంటుంది. అందువల్ల భూమిపై 60 కేజీల బరువు ఉండే మనిషి చంద్రుడిపై కేవలం 10 కిలోలు మాత్రమే ఉంటాడు. చంద్రమాపై ఉండే దుమ్ము గన్ పౌడర్ వాసనను కలిగి ఉంటుందని అక్కడికి వెళ్ళొచ్చిన ఆస్ట్రోనాట్స్ తెలిపారు. ప్రతి సంవత్సరం చంద్రమామ 3.78 సెంటీమీటర్లు దూరం కదులుతూ ఉంటుంది. సూర్యుడు చంద్రమామ కంటే 400 రెట్లు పెద్దదిగా ఉంటాడు. అలాగే చంద్రుడికి భూమికి ఉన్న దూరం కంటే 400 రెట్ల దూరంలో ఉంటాడు. కానీ ఆకాశంలో చూస్తే 2 ఒకే సైజులో కనిపిస్తాయి. చంద్రునిపై పగటి ఉష్ణోగ్రతలు చాలా వేడిగా ఉంటాయి. సుమారు 120 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. అదే రాత్రి సమయంలో అయితే చంద్ర ఉపరితలం చాలా చల్లగా ఉంటుంది. అది -173 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ వైవిధ్యానికి కారణం చంద్రుడిపై వాతావరణం లేదు, అంటే మేఘాలు ఉండవు. కాబట్టి రాత్రికి వేడిని తట్టుకోవడానికి లేదా పగటిపూట ఉపరితలం వేడిని నిరోధించడానికి అక్కడ వాతావరణం లేదు. పగలు 2 వారాలు ఉంటుంది, అలాగే రాత్రి కూడా 2 వారాల వరకు ఉంటుంది. ఈ కారణం చేతనే చంద్రుడిపై అధిక ఉష్ణోగ్రతలు మరియు అల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 1959 సెప్టెంబర్ 14 రష్యా పంపిన లూనా 2 చంద్రుడి మీదకు మొట్టమొదట దిగింది. చంద్రుడిపై ఇప్పటి వరకు 12 మంది వ్యోమగాములు నడిచారు. ఇప్పటి వరకు 382 కేజీల చంద్రశిలల్ని భూమి మీదకు వ్యోమగాములు తీసుకొచ్చారు. చంద్రమామపై ఇప్పటి వరకు 6 జెండాలు నిలబెట్టారు. వాటిలో 5 మాత్రం అలాగే నిలబడి ఉన్నాయి. చంద్రమామపై అమెరికన్ పాతిన జెండా ఇప్పుడు తెల్లగా మారింది. ఇలా రంగు మారడానికి సూర్యుడి యొక్క రేడియేషన్ కారణం. ఒకే నెలలో 2 పౌర్ణమిలు సంభవిస్తే 2వ దాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు. చందమామపై హైస్పీడ్ ఇంటర్నెట్ దాదాపు 19 MBPS వరకు వినియోగించుకోవచ్చు. భూకంపాలలాగే చంద్రుడిపై కూడా చంద్రకంపాలు కూడా వస్తాయి. అవి లోతైన మూన్ కేక్లు అంటారు. ఇవి ఉపరితలం నుండి దాదాపు 700 కిలోమీటర్ల లోతు వరకు వస్తాయి. 2వది ఉల్కా ప్రభావ కంపనాలు. 3వది థర్మల్ మూన్ కేక్స్. ఇవి 2 వారాల చంద్ర రాత్రి తర్వాత సూర్యకాంతి తిరిగి వచ్చినప్పుడు శిథిల చంద్ర క్రస్ట్ విస్తరిస్తుంది. ఇవి నిస్సార చంద్రకంపాలు. చందమామపై అతిపెద్ద చంద్రకంపాలు రిక్టర్ స్కేల్పై 5.5 మాత్రమే. సముద్రాలలోని అలలు చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏర్పడతాయి.
వీటిని మనం ఆటుపోట్లు అంటుంటాం. ఈ ఆటుపోట్లు మన భూమిపై ప్రతి 24 గంటల 50 నిమిషాలకు ఒకసారి వస్తాయి. వీటిలో అధిక ఆటుపోట్లు మరియు తక్కువ ఆటుపోట్లు చంద్రుని వలన కలుగుతాయి. చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తిని మనం ఫుల్ టైడల్ ఫోర్స్ అని పిలుస్తాం. చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఎప్పుడు ఉంటుంది. భూమి తిరుగుతున్నప్పుడు మీ యొక్క ప్రాంతం 2 ఉబ్బెత్తుల గుండా వెళ్తుంది. మీరు ఆ ఉబ్బెత్తులలో ఒకదానిలో ఉన్నప్పుడు మీరు అధిక పోట్లను అనుభవిస్తారు. మీరు ఉబ్బెత్తులలో లేనప్పుడు తక్కువ పోట్లను అనుభవిస్తారు. భూమి తిరుగుతున్నప్పుడు చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి మన గ్రహం యొక్క వివిధ భాగాలపై పడుతుంది. చంద్రుడు భూమి యొక్క ద్రవ్యరాశిలో 1/100 వంతు మాత్రమే ఉన్నప్పటికీ ఈ గ్రహం మనకు చాలా దగ్గరగా ఉన్నందున దాని చుట్టూ ఉన్న వస్తువులు అన్నది పైకి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ఆటుపోట్లు పౌర్ణమి వేళ ఇంకా ఉధృతంగా ఉంటాయి. చూశారుగా ఫ్రెండ్స్, చల్లని చందమామ వెనుక ఉన్న రహస్యాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇప్పటి వరకు మా నిజం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. చిల్డ్రన్స్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.